ముఖ్యంగా మనము గ్రేటర్ షార్లెట్ రీజియన్ నుంచే కాకుండా యుఎస్ఏ ఎన్ఆర్ఐ డివిజన్ నుంచి మనము వైఎస్ జగన్ గారికి కంగ్రాచులేషన్ చెప్దాము, ప్లస్ మన థ్యాంక్స్ కూడా చెప్తున్నాము. ప్రజల గురించి మోర్ దాన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అండ్ మోర్ దాన్ 3600 కిలోమీటర్స్ వాక్ చేశారు. ప్రజల గురించి వాక్ చేయడం జరిగింది, అది చాలా అద్భుతం. యాక్చువల్గా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ చేయడం మహా అద్భుతమైతే ఇది మహా అద్భుతం యాక్చువల్గా చెప్పుకోవాలి. 2003-04 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర గమనించలేదు కానీ పెద్దగా, బట్ విన్నాం పేపర్లలో. ఇంత మీడియా ఇంత ఇదిగా లేదు. ఇప్పుడు మీడియా ఇంత ఫాస్ట్గా ఉన్నప్పుడు చూస్తే అద్భుతమైన రెస్పాన్స్ ప్రజల నుంచి. ఆల్మోస్ట్ 1 కోటి మంది పైన డైరెక్ట్గా కలవగలిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలా మంచి పరిణామము. ఎవరైనా నాయకులు ఏదైనా చెప్తామంటే ప్రజల దగ్గరికి పోయేసి మేము ఇది చేయబోతున్నాము అని చెప్పడం అనేది చాలా ముఖ్యమైన విషయము. అది ఇక్కడ ఎన్ఆర్ఐస్గా మనందరము హర్షించదగిన విషయం. సో ప్రతి ఒక్కరికి తెలుసు, జగన్ అంటే నిజం, జగన్ అంటే నిజాయితీ, జగన్ అంటే ఒక నమ్మకం, అండ్ జగన్ అంటే ప్రతి కార్యకర్త తలెత్తుకొని తిరగగలిగే ధైర్యం, జగన్ అంటే గుండె నిబ్బరం, చివరిగా జగన్ అంటే జగం, జనం అండ్ జగన్ జనం గుండె చప్పుడు, రైట్? సో హీ హాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ యూనో ఫర్ ద పాస్ట్ 10+ ఇయర్స్. వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఆల్వేస్ ఇన్ పీపుల్, రైట్? సో నీకు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడు మనం ఎప్పుడు చూసుండం ఇంత ఇంత ఇదిగా ఇంత పట్టుదలతో ప్రతి క్షణం ప్రజల కోసం ప్రజల మధ్యలోనే బతికాడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇది ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి ఈసారి ఎలక్షన్స్కి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో జగను ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మన ముందున్న కార్యక్రమం అంతా ప్రతి కార్యకర్త కానీ, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ప్రతి ఎంపీ అభ్యర్థి కానీ 24/7 దే హ్యావ్ టు బి ఇన్ పీపుల్ అండ్ టేక్ దిస్ మూమెంట్ ఫార్వర్డ్. సో జస్ట్ మనం ఇప్పుడు మనం గెలుస్తామని మనకు ఒక భావన ఉంది, సర్వేస్ వస్తున్నాయి, కాకపోతే మనం అలానే అనుకోకుండా వీ హ్యావ్ టు కీప్ ఆన్ యాడ్ ఆన్, రైట్? సో దానికి మెజారిటీ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ నీ నియోజకవర్గంలో మనకి నమ్మకం ఉంటే స్టిల్ వర్క్ హార్డ్, కీప్ ఇంక్రీజ్ ద మెజారిటీ. వీ హ్యావ్ టు షో ద బెటర్ రిజల్ట్స్ దాన్ వాట్ కేసీఆర్ హెస్ డన్ దేర్, రైట్? సో ఈ ఎలక్షన్స్ లో మనం అందరము ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేయాలి. 24/7 అనదర్ త్రీ మంత్స్ కరెక్ట్ గా ప్లాట్ఫామ్ సెట్ అయి ఉంది ఇప్పుడు. సో దీన్ని అలాగే తీసుకెళ్లి ప్రతి కార్యకర్త మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే నా ప్రత్యేక విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, అట్లీస్ట్ మీరు ఒక్కసారి మేల్కోండి, గివ్ ఎ ఛాన్స్ వన్ టైమ్ అండ్ సీ వాట్ హీ ఈజ్, అండ్ హీ హాజ్ ఆల్రెడీ ప్రూవెన్ దాట్ ఇన్ పీపుల్ 24/7 ఫర్ ద పాస్ట్ 10+ ఇయర్స్. సో అలాంటి వ్యక్తికి ఇంకా మనం ఒక్కసారి అధికారం ఇస్తే ఎలాంటి తప్పు లేదు. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేస్తూ అలాగే 10 మంది చేత ఓటు వేపిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా ప్రత్యేక విజ్ఞప్తి. ఒక రకంగా మన పార్టీకి ఆక్సిజన్ లాగా పనిచేసింది ప్రజా సంకల్ప యాత్ర. అది ప్రతి ప్రజల్లోకి వెళ్ళటం వలన, ప్రతి ఊరు తిరగటం వలన అన్నకి మొత్తం అర్థం. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. అంతకుముందు మేబీ హీఈస్ జస్ట్ ఫాలోయింగ్ వాట్ అదర్ క్యాడర్ ఈస్ సెయింగ్, ఆల్ ద లీడర్స్ ఆర్ సెయింగ్, బట్ ఫిజికల్ గా చూశారు ఆయన, ప్రజల కష్టాలు చూశారు. సో దాట్ యాక్చువల్లీ హెల్ప్డ్ హిమ్ టు బిల్డ్ ఎ డిఫరెంట్ ఎజెండా. ప్రజలకు ఎలా చేయాలి, నవరత్నాలు అనేది ఇట్స్ స్టార్టింగ్ పాయింట్, బట్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. సో బేసిక్ గా వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒక నమ్మకం జనాలు, మన ప్రజానేకానికి అందరికీ అదే నమ్మకాన్ని మన వైఎస్ జగన్ కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని మంచిగా చూసి వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ లేదా ఇంకొకటి అన్ని ప్రయత్నించి ఈ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి అందరినీ దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాలనే విధంగా నవరత్నాల ప్రోగ్రామ్ని విడుదల చేసి అందరి దగ్గరికి చేరువ తీసుకెళ్తున్నాడు. సో అదేవిధంగా మనము దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇంకా 10 మందికి వాటి గురించి చెప్పి విలేజెస్లో ఉన్న మన ఊర్లో గ్రామాల్లో మనం అందరము ఒక 10 మందికి చెప్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి తీసుకెళ్తూ ఈ పచ్చ మీడియా కానీ లేదా వారి ఇతరత్ర మీడియాల ద్వారా వాళ్ళు ఏదైతే వేరే విధంగా ప్రలోభ పెడుతున్నారో
వాళ్ళు ఎలా మళ్ళీ మోసం చేయాలని చెప్పి చూస్తున్నారో వాళ్ళు అది జరగకుండా, అన్యాయం జరగకుండా మనము మన ఊర్లో ఉన్న జనానికి ప్రజానీకానికి ఎడ్యుకేట్ చేసి మన ఓటు బ్యాంక్ పెంచుకొని జగన్ ని ఖచ్చితంగా మనం సీఎం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మనవి. ప్లస్ మన వాళ్ళందరూ ఇక్కడున్న వాళ్ళు నాకు తెలియదు అది ఎంతవరకు సాధ్యమవుతుందో, వీలైనంత వరకు ఎలక్షన్ టైంలో మనం మన గ్రామాలకు వెళ్ళి మనం కూడా అక్కడ క్యాంపెయిన్లో నిలబడి కనీసం మన వంతు పోయిన 2014లో జరిగినటువంటి బ్యాక్ ఇష్యూ కాకుండా మనం పాజిటివ్గా ఎలా తీసుకుని వెళ్ళాలా అనేది కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది కోరిక. సో ఖచ్చితంగా మనము ఈసారి 2014 జరిగిన తప్పిదం జరగకుండా ఈ సంవత్సరం ఎన్నికల్లో ఖచ్చితంగా మనం వైసీపీని గెలిపించుకోవాలని చెప్పి మనవి. థ్యాంక్స్ అండి.